ఒకప్పుడు ముఖ్యమంత్రి కింద ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే చెప్పులు వేయించావు, వేయించి ఆయన కుర్చీ లాక్కున్న తర్వాత అప్పుడు ఢిల్లీ వెళ్ళావు. ఢిల్లీ వెళ్ళి కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఒక 10 మంది నాయకులను కలిసేసి ఢిల్లీ మనల్ని సమర్థించేస్తుందని ఒక బిల్డప్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్తావు. అదే రకంగా ఓటుకి కోట్లు విషయంలో కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మరి అక్కడికి మళ్ళీ ఢిల్లీ వెళ్ళావు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బోసు డీకే అంటే లంజా కొడకాన్ని తిట్టిపించడానికి తిట్టిపించి అక్కడ ఢిల్లీ వెళ్ళి సమర్థించుకోవడానికి అక్కడ ఢిల్లీ వెళ్ళావా అని ఇవాళ అడుగుతున్నాం. నిజంగా ఎంత బాధాకరం అని అంటే ఇవాళ 6 కోట్ల ప్రజలకి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి గారిని నీ చెంచా మనుషులతో నువ్వు మాట్లాడించి తిట్టించి పోనీ వాళ్ళేదో ఉద్వేగపూరితంగా మాట్లాడారు, నీకు హుందా రాజకీయాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా వస్తావు కదా, మరి ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా దూషించకూడదని నీకు తెలీదా? ఒకవేళ మా వాళ్ళు ఉద్వేగపూరితంగా మాట్లాడారని నువ్వు 36 గంటలు దీక్ష చేసావు కదా, ఎందుకు నేను చేసావు దీక్ష? ఆ దీక్షలోనైనా నేను ఆ మాటల్ని ఖండిస్తున్నాననే ఒక పదం నువ్వు మాట్లాడి ఉండి ఉంటే నిజంగా నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి నిజంగా ప్రజలు కూడా హర్షించేవారు. అంటే ఇవాళ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తే అంటే మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఆఖరుగా వచ్చే ఏంట్రా అంటే తిట్లు. తిట్లతో పాటు ఇంకొంచెం ఒక స్టెప్ ముందరకెళ్ళి బూతులు, బూతులు మాట్లాడించే ఒక వ్యక్తివి నువ్వు. ఈ రకమైన తిట్లు తిట్టిస్తూ మరి ఇవాళ ఒక బిరుదు కూడా పెడుతున్నావు రాష్ట్రానికి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జరుగుతుంది, ఇవాళ రాష్ట్రంలో మహిళా రాజ్యం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి గారు అగ్రతాంబూలం వేస్తున్నారు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మహిళలకి పెద్దపీట వేస్తుంటే మనకేమవుతుంది, కడుపు మంటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ ఎన్నికలకు వెళ్ళినా సరే ఎక్కడ ఎన్నికల్లో గెలవలేవు, మరి గెలవలేక తీసుకొచ్చి మరి ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయాలా, ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలా, వ్యవస్థలను మేనేజ్ చేయాలా, మనకు వెన్నతో పెట్టిన విద్యే కదా ఇవన్నీ కూడా, మరి ఏదో రకంగా ప్రెసిడెంట్ రూల్ తీసుకుని వచ్చి మనం రాష్ట్రంలో పబ్బం గడుపుకుందాం, ఈ రకమైన మనకు ప్రెసిడెంట్ని కలిస్తే ఇంకా ప్రెసిడెంట్ గారిని మనం సమర్థించారనే ఒక బిల్డప్ ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు చూపించాలనే ఒక ఆలోచనతో నువ్వు చేసే కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి చిన్న కుర్రోడు లాగు వేసుకున్న కుర్రోడు దగ్గర నుంచి అందరికి కూడా అర్థమవుతుంది. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, ఇవాళ నేను ఒక్కటే నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఒక పనికిమాలిని చెంచా ఒక పట్టాభితో ఒక మాటలు మాట్లాడిస్తున్నావు. అసలు ఎంత దారుణం అంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ముఖ్యమంత్రి గారిని దూషిస్తాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, అసలు ఏ రకంగా మాట్లాడతాడు. ఇవాళ ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చూపించావా? విశాఖపట్నం ఏజెన్సీకి రావాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా అన్నా, నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకు ఇవ్వ నోటీసు, నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు, నక్క ఆనంద్ బాబు రెస్టారెంట్ నోటీసు, ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? ఈ పాలేరు గారికి, ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు ఆ పబ్జీ దొర, ఆ పబ్జీ దొరకి చెప్తా అన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి
అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి ఆయన ప్రతాపం. ఇప్పుడు అదే రకంగా 36 గంటలు దీక్ష చేశావు. మరి 36 గంటలు దీక్ష దేనికి చేశావు? ఇలాంటి పనికిమాలిన సన్నాసులు ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా దూషిస్తే కనీసం మా వాడు మాట్లాడిన మాట తప్పు, నేను ఖండిస్తున్నాను అని హుందా రాజకీయాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడికి పోయింది? ఈ రకంగా తిట్టేస్తావా? మళ్ళీ ఆ 36 గంటల దీక్షలో కూడా మొత్తం అందరూ కూడా రెచ్చగొట్టి ఒక ఉద్వేగపూరితంగా మాట్లాడిస్తూ ఆ బాండా ఉమా మాట్లాడాడు. ఏదో చిటికేస్తేనంట మొత్తం తాడేపల్లిని మొత్తం గుమ్మగూడించేసి మొత్తం ఇచ్చేసేస్తాడంట. ఒకసారి ఆ బాండా ఉమా వీడియో ఇవ్వండి. ఏదైతే అన్నాడో బోసెడీకేని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ ఇదేవి బోసెడీకే పాలనలోని రాష్ట్రంలో పేద వర్గాలు ప్రజలు అందరూ కూడా అంటా ఉన్న విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తా ఉన్నా ఈ వైసీపీ పార్టీకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక వ్యక్తి పట్టాపన్నాడని దాడి చేశాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారని ఈ గూండాల్ని. అంటే నువ్వు దీక్ష చేస్తూ ఈ రకంగా ఆ బోసిడీకే అన్న మాటను సమర్థిస్తూ దీక్షలు చేస్తావు, ఇది ఎక్కడ ఇది ప్రజాస్వామ్యమా? నువ్వా మాట్లాడేది? టెర్రరిజం ని స్పాన్సర్ చేసి మాట్లాడించేది ఎవరని ఇవాళ మేము అడుగుతున్నాము. అంటే ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఈ రకమైన వ్యవహారాలు చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కడుపు మంట పుడతా ఉంది. మంట పుడుతూ 36 గంటలు దీక్ష అంట. మరి ఇవాళ అసాంఘిక శక్తులకి రారాజు కింద ఉన్న ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారని క్లియర్ కట్ గా ఈ యొక్క నీ 36 గంటల దీక్షలో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే బాండా ఉమ్మ అంట చిటికేస్తాడట, చిటికేస్తే మొత్తం తాడేపల్లిని ముట్టడించేస్తాడంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మనం చిటికేస్తే ఏదో ఆవలించినప్పుడు ఏదో చిటికేసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే అంతకుమించి మనం చిటికలు దేనికి కూడా పనికిరావు. ఇవాళ క్లియర్ కట్గా చెప్తున్నాం. మళ్ళీ ఇంకొక తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఈ బోసిడీకే అంటేనంట దానికి అర్థం అంట బాగున్నారా అని అర్థం అంట. మరి ఇప్పుడు తమరు ఢిల్లీ వెళ్ళారు కదా, అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఢిల్లీలో పెద్దలందరినీ ఏమని పిలుస్తున్నారు? అరే క్యారే బోసిడీకే అని పిలుస్తున్నారా? ఏమని పిలుస్తున్నారు? అక్కడ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బాగున్నారా అనే పదం మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? క్యారే బోసిడీకే అన్నావా? అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలను అని చూడు, బోసిడీకే అని నువ్వు అని చూడు, అక్కడ చెప్పించుకుని నేను అక్కడికక్కడే కొట్టుండేవారు. మరి నువ్వు మాట్లాడే మాటలు ఏ రకంగా ఉంటున్నాయి, దానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇవాళ నిజంగా ప్రజలందరూ కూడా అసహించుకునేలాగా నువ్వు మాట్లాడే మాటలు. మరి ఏం చెప్పడానికి వెళ్ళావు నువ్వు ఇవాళ? మోడీ గారిని సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తిట్టిన సీడీలను చూపించడానికి వెళ్ళావా ప్రెసిడెంట్ గారికి? లేకపోతే అమిత్ షా గారిని, హోంమంత్రి గారిని ఇక్కడ తిరుపతి వచ్చినప్పుడు రాళ్లతో ఇసిరిపించిన వీడియోలు చూపించడానికి వెళ్ళావా? ఏం చూపించడానికి వెళ్ళావు? దేనికి ఏం చూపించడానికి వెళ్ళావు? అంటే వాస్తవాలన్నీ కూడా కప్పిపుచ్చి ఏదో రకంగా ముఖ్యమంత్రి గారిని తిడితే రాష్ట్రంలో ప్రజలు రియాక్ట్ అవుతే దాన్ని అల్లర్ల కింద సృష్టించాలి. మత రాజకీయాలు అయిపోయినాయి, కుల రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ రాజకీయాలు తీసుకొస్తూ దాంట్లో బూత్ రాజకీయాలు యాడ్ చేస్తున్నాం. అయ్యన్న పాత్రుడితో బూతులు తిట్టించడం, ఏదో పిచ్చినా కొడుకంట ముఖ్యమంత్రి గారిని, అసలు అనాల్సిన మాటలేనా? అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన రాష్ట్రంలో మన నిజంగా ప్రజలు మనల్ని గౌరవంతో నిన్ను నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ప్రజలు 3 సార్లు ముఖ్యమంత్రి నిన్ను ఎట్లా చేశారా అని. ఇవాళ మళ్ళీ కొత్తగా ఇవాళ డ్రగ్స్ రాజకీయం ఒక మాట చెప్తున్నాడు. ఇందాక ఇప్పుడు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, ఒకప్పుడంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నంబర్ వన్ అట, ఇప్పుడు డ్రగ్స్ గంజాయిలో నంబర్ వన్ అట. సరే, ఇప్పుడు ఆ నెంబర్ వన్ ఏంటో సాక్షాత్తు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు మీ గంటా శ్రీనివాస్ గారు అక్కడ విశాఖ ప్రాంతానికి సంబంధించిన మంత్రి,
ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి పెట్టండి. గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా అన్నాడు. మనకి ఈ క్రెడిట్ మనకు దక్కింది వైజాగ్ నుంచి మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు. ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలు విధులకి అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలపై పన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా ముదాన్ని పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన అందే వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఇంకొక వీడియో కూడా ఉంది, ఇంకో వీడియో కూడా పెట్టండి. గంటా గంటా గారు అటువంటి వైజాగ్ కి ఒక చిన్న మచ్చలాగా ఈ గంజాయి సాగు అనేది మా అందరిని కూడా కలిసి వేస్తా ఉంది. ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది విదేశాల్లో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కావచ్చు, గంజాయి అనేది ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాలు అనేది మళ్ళీ వైజాగ్ రావటం చాలా బాధాకరంగా ఉంది. ఇది చివరికి ఏ స్టేజ్కి రీచ్ అయిందంటే రీసెంట్ గా నిన్న మొన్న స్కూల్ బస్సుల్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఎందుకంటే అవమానకరం ఇంకోటి లేదు. ఈరోజు చిన్న పిల్లలు ట్రావెల్ చేసే స్కూల్ బస్సుల్లో గంజాయి ట్రావెల్ అవుతుందంటే ఏ పరిస్థితికి వెళ్ళిందో సిచ్యువేషన్ అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఇక్కడ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వాళ్ళ మంత్రి కింద ఉన్న విశాఖ ప్రాంతానికి చెందిన మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీలోనే స్కూల్ బస్సుల్లోనే గంజాయి తరలించేవారంట. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే అప్పుడు దాకా మీరు తీసుకుని వచ్చి తులసి వనాలని పోషిస్తుంటే అక్కడక్కడ గంజాయిలు వచ్చినాయా? ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, దేశంలోనే నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ గంజాయి పెంచడంలో అని చెప్పేసి మీ గంటా శ్రీనివాసరావు గారు మీ మంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో మంత్రి అది అక్కడికి సంబంధించిన విశాఖ ప్రాంతానికి సంబంధించి అయ్యన్ పాత్రుడి గారు వీడియో కూడా వేయండి. గంజాయి స్మగ్లింగ్ లో అందరి హస్తం ఉందని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన వ్యక్తులు గంజాయి అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సమావిష్టాల వల్ల ఉపయోగం లేదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విశాఖలో డివిజన్ల సంఖ్య 100కి పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అయ్యన్న చెప్పారు. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా అవుతున్న సరుకు ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్గా తెలిసిన విషయం. అంటే నేనేమంటానంటే ఇది ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇది రాదు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దల తరాలను అందరినీ గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపలేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ కష్టం అవుతుంది. అంచేత నేను కాకినాడ చూసాం ఆర్ఎస్ఏలే వార్డు వాటర్స్ అలా కాకుండా విశాఖపట్నంలో 10,000 నుంచి 15,000 చేసిన డిమాండ్ చేసినట్టయితే ఒక 100 వార్డులు వస్తాయి. 100 వార్డులు వస్తే పరిపాలన చేసిన వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి 100 వార్డులు చేయాలని చెప్పి ఏకగ్రీవంగా అందరు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు కూడా సీఎం గారిని కోరాం అలా చేయమని. అది కూడా డిసెంబర్. ఇప్పుడు వీళ్ళు మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ విశాఖ ప్రాంతానికి చెందిన మంత్రులు, వాళ్లే క్లియర్ కట్ గా అడ్మిట్ అవుతున్నారు. అంటే మనం అక్కడ అక్కడ ఏ రకంగా ఉందని అంటే మీరు గంజాయి ఏ రకంగా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్తున్నారు దీని వెనకాల. అంటే మంత్రుల కన్నా పెద్ద పెద్దోళ్ళు ఎవరనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నాను. అదేవిధంగా వీళ్ళు కనీసం సిగ్ అనేది ఉందా? ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ, అది ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఓఏబి అంటారు, ఆ ఓఏబి ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న వాటిని కోకటి వేళ్లతో పెకిలిచ్చేదానికి ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకుంటుంటే ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి పట్టుకుంటుంటే బయటకు వస్తున్నప్పుడు మీడియాకు వస్తాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఈ రకంగా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.
ఇప్పుడు గుజరాత్ లో హెరాయిన్ పట్టుకుంటే దాని కన్సైన్మెంట్ బుక్ చేసిన అడ్రస్ విజయవాడ లో ఉందనేది బుర్ద జల్లుతున్నారు ఎన్ఐఏ క్లీన్ షీట్ ఇచ్చారు క్లియర్ కట్ గా ఏ రకమైన సంబంధం లేదని మరి ఇవాల ఏపీ పోర్టులు ఏపీలో పోర్టులు లేవా మరి ఒకవేళ ఇక్కడి నుంచి చేయాలంటే గుజరాత్ లో దిగుమతి ఎందుకు అయ్యింది మరి గుజరాత్ ప్రభుత్వం పైన బాబు ఎందుకు ఆరోపణలు చేయట్లేదు ఇవాల ఒకటి అడుగుతున్నాము అంటే ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే తమరు తోలు ఒలిచేస్తారని బీజేపీ వాళ్ళు తమరు తెలుసు అందు గురించి ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడడం అదే విధంగా ముంబైలో డ్రగ్స్ కుప్పలు తెప్పలుగా దొరుకుతుందనేది వార్తలు మరి అక్కడ ఎందుకు మాట్లాడో అక్కడ శివసేన వాళ్ళు మొత్తం నడుము విరిచేస్తారని తెలుసు మళ్ళీ అక్కడ గురించి మాట్లాడు మరి ఇవాల తీసుకొచ్చే హైదరాబాద్ లో తమరు చుట్టాలు డ్రగ్స్ వాడుతున్నారనేది ఒక బహిరంగంగా సోషల్ మీడియా ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకునేదే మరి ఇన్ని ఆరోపణలు వచ్చినాయి మరి కేసీఆర్ గారి మీద కూడా మీరు మాట్లాడితే ఓటు కోట్ల నోట్లు బయటకు వస్తాయని మళ్ళీ అదొక భయం అంటే ఇక్కడ తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని నెపం వేయడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ యూత్ అందరూ కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఆ పరువును తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళి అవాస్తవాలు నువ్వు తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేయడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే మన దగ్గర పదవి లేకపోతే మన దగ్గర అధికారం లేకపోతే రాష్ట్రం పరువును ఈ రకంగా తీస్తావా అంటే నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఈయన చేసే కార్యక్రమాలు ఏంటి మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోయినాయి అయిపోతే తిట్ల అస్త్రం బూతుల అస్త్రం అంటే ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చి విగ్రహాల ధ్వంసం అక్కడ టెక్కలిలో నంది విగ్రహాన్ని ఎవరు పెకలించారు తెలుగుదేశం నాయకులు పెకలించారు అదేవిధంగా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారు వాళ్ళ పిఏను వాళ్ళు మనుషులు విగ్రహాలకి మలినాలు పూశారు సీసీ ఫుటేజ్లు అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి అంటే ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారు ఆఖరికి దేవుళ్ళు కూడా వదలకుండా రాజకీయాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా నువ్వు తీసుకుని వచ్చి మన పిల్లల్ని డ్రగ్స్ ఎడిక్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేయడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావా అని ఇవాళ అడుగుతున్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మన రాష్ట్రం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఈ రకంగా నువ్వు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావు అదేవిధంగా ఆర్టికల్ 356 కంట ఇందుకోసం ఉపయోగించడానికి అంటే తాను ఎట్లాగో ఎన్నికల్లో గెలవలేడు ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయాలి ఏదో రకంగా నువ్వు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏదో రకంగా రద్దు చేయాలి అవేనా నువ్వు చేసే ఆలోచనలు నేను ఇవాళ ఒక్కటే మాట చెప్తున్నాను ఇంత దారుణమైన రాజకీయాలు ఇంత నీచ రాజకీయాలు నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులు నిజంగా రాజకీయాల్లో ఉన్నందుకు మాలాంటి యూత్ అందరం కూడా నిజంగా సిగ్గుపడాలి నిజంగా ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే ఇవాళ ఢిల్లీ వెళ్ళావు ప్రెసిడెంట్ గారిని హైయెస్ట్ పోస్ట్ ఢిల్లీలో ఇండియాలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఢిల్లీకి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర అబద్ధాలు చెప్తూ ఇవాళ రాష్ట్రం పరువు తీస్తూ ఈ రకంగా మాట్లాడుతున్నందుకు సార్ ఒక్కటే అక్కడ ఢిల్లీలో ప్రెసిడెంట్ గారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇతను ఢిల్లీ కదలక ముందే ఇమీడియట్గా మీ దగ్గర అవాస్తవాలు అబద్ధాలు చెప్పినందుకు ఇమీడియట్గా అక్కడ ఢిల్లీలో ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక గూన్ లాంటి వాళ్ళని అక్కడ ఉన్న అతను కూడా తిరిగిన వాళ్ళని అందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ మీరు అక్కడ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇప్పుడు మన భారతదేశంలో ఇదివరకు దీవులు ఉండేవి అండమాన్ దీవులు లాంటి అలాంటి దీవులు ఇంకా చాలా దీవులు ఉన్నాయండి అది ఐడెంటిఫై చేసి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తీసుకొచ్చి అలాంటి దీవులు వేస్తే నిజంగా ప్రజలందరూ కూడా హర్షించే రోజులు వస్తాయండి ఈ రకంగా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రకమైన Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.